ప్రజా రచయిత విప్లవ కవి గద్దర్ మృతితో తెలంగాణ రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆదివారం ఆగస్టు 6న హైదరాబాద్ అమీర్పేట్లోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. 2 రోజుల క్రితమే ఆయన గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ఈ ఆపరేషన్ విజయవంతమైంది కూడా. అయితే ఆపరేషన్ జరిగిన 2 రోజులకే ఆయన కన్నుమోయడం విషాదం. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠలరావు. ఆయనకు గద్దర్ అనే పేరు ఎలా వచ్చిందంటే, స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన గద్దర్ పార్టీకి గుర్తుగా ఆయన ఆ పేరు పెట్టుకున్నారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. తరువాత ఇదే ఆయన పేరుగా స్థిరపడిపోయింది. గద్దర్ మెదక్ జిల్లాలోని తుఫ్రాన్ గ్రామంలో లచ్చమ్మ శైశీల దంపతులకు 1949లో పేద కుటుంబంలో జన్మించాడు. హైదరాబాద్లో ఆయన ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ కోసం ఆయన ఊరూరా తిరిగి రెయ్యి పగలు ప్రచారం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను అందరికీ తెలియచేయడానికి ఆయన బుర్రకథను ఆయుధంగా ఎంచుకున్నారు. ఆయన బుర్రకథ ప్రదర్శనను చూసిన సినిమా దర్శకుడు వి నరసింహరావు భగత్ సింగ్ జయంతి రోజున ఆయనతో ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అది సక్సెస్ అవ్వడంతో ఆ తరువాత ప్రతి ఆదివారం ఆయనచే ప్రదర్శనను ఇచ్చేవారు. కుటుంబ నియంత్రణ, పారిశుద్ధ్యం వంటి అనేక కార్యక్రమాలను ప్రజలకు ఉపయోగపడే సామాజిక విషయాలపై ఆయన బుర్రకథలను తయారు చేసుకుని ప్రదర్శించి వాటి పట్ల ప్రజలకు అవగాహన కల్పించేవారు. అయితే 1975లో గద్దర్ బ్యాంక్ రిక్రూట్మెంట్ పరీక్ష రాయడంతో కెనరా బ్యాంక్లో క్లర్క్గా ఉద్యోగం వచ్చింది. జాబ్ రావడంతో పెళ్లి చేసుకున్నారు గద్దర్. ఆయన భార్య పేరు విమల. ఆయనకు 3 సంతానం. వారికి సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అని పేర్లు పెట్టారు. సూర్యుడు, చంద్రుడు 2003లో అనారోగ్యంతో కన్నుమూశారు. 1972వ సంవత్సరంలో జననాట్య మండలి ఏర్పడింది. ఇది పల్లెల్లో జరుగుతున్న అకృత్యాలను, అరాచకాలను ఎదుర్కొనేందుకు, దళితులను మేల్కొల్పి వారిని చైతన్యపరిచేందుకు ఏర్పడిన మండలి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. 1990 ఫిబ్రవరి 18న జననాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. 1984లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఒగ్గు, బుర్రకథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్లారు. కింద గోచీ ధోతి, పైన గొంగళి ధరించి వస్త్రధారణతో ప్రత్యేకతను కలిగి ఉండేవారు. ఆయన పాడే పాటలు ప్రజల్లో ఉత్సాహం, చైతన్యం కలిగిస్తుంటాయి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్టాలను, వాటి ద్వారా కలిగిన నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్లకు కట్టినట్లుగా పాటలు, నాటకాల రూపంలో వివరించేవారు. ఆయన రాసి పాడిన పాటలు 100,000 క్యాసెట్లు సీడీలుగా రికార్డు స్థాయిలో అమ్ముడైపోయేవి. ఈ క్రమంలోనే ఆయనకు ప్రజల్లో ఉన్న అభిమానం కారణంగా ప్రజా యుద్ధ నౌక అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. మర్రి చిన్నారెడ్డి సమయంలో నక్సలైట్లపై ఆయన ఉదారంగా వ్యవహరించడంతో వారిపై నిషేధం ఎత్తివేయబడింది. 1997 ఏప్రిల్ 4న గద్దర్పై పోలీసులు చిలుం ప్రదర్శించారు. ఆ సమయంలో ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు గుచ్చుకున్నాయి. అన్ని బుల్లెట్లను తొలగించారు, కానీ ఒక్క బుల్లెట్ను మాత్రం డాక్టర్లు తొలగించలేకపోయారు. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమనే కారణంతో వదిలేశారు. ఆయన ఒంట్లో ఇప్పటికీ ఓ బుల్లెట్ ఉంది. ఆ తరువాత నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యం దాకా ప్రజల్లోకి వెళ్లారు. విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. నకిలీ ఎన్కౌంటర్లను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాటలు ప్రజల్లో చైతన్యాన్ని దగిల్చడమే కాక ఎంతో మంది యువకులు ఉద్యమ బాట పట్టేందుకు కారణమయ్యాయి. గద్దర్ మొదటి నుండి తెలంగాణవాదిగానే ఉన్నారు. మావోయిస్ట్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న సందర్భంలో కూడా తెలంగాణకే మద్దతు ప్రకటించారు గద్దర్. దేవేంద్ర గౌడ్ నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఆయన పార్టీకి కూడా మద్దతును ప్రకటించారు గద్దర్. 1971లో వి నరసింహరావు ప్రోత్సాహంతో మొదటిసారి
ఆపర రిక్షా పాట రాసి సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత సినిమా కోసం అనేక పాటలు రాశారు. మా భూమి చిత్రంలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి గట్టి అనే పాటను ఆయనే ఆడి పాడారు. ఆయన రాసిన అన్ని పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా ఆయన రాసిన అమ్మ తెలంగాణమ్మ అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది. తెలంగాణలోని అన్ని అంశాలను ప్రస్తావిస్తూ సాగిన ఈ పాట ఇప్పటికీ వినపడుతూనే ఉంటుంది. అలాగే ఒరే రిక్షా సినిమా కోసం ఆయన రాసిన నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మ అనే పాటకు బెస్ట్ సాంగ్ గా నంది అవార్డు వచ్చింది. అయితే ఆయన ఆ పురస్కారాన్ని తిరస్కరించారు. ఇటీవల ఆయన మరొకసారి జై బోలో తెలంగాణ సినిమా కోసం తెరపైన కనిపించారు. పొడుస్తున్న పొద్దు మీద పాటను ఆయనే రాసి పాడి నటించారు. ఈ పాట కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఇలాంటి ఎన్నో ఉద్యమ గీతాలను స్వయంగా రచించి ఆడి పాడి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు గద్దర్. తెలంగాణ ఉద్యమంలో చెరిగిపోని ముద్ర వేస్తుకున్న గద్దర్ మన మధ్య లేకపోయినా ఆయన పాటలు భావితరాలకు సైతం స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటాయి.